ఏమండి ఒకసారి బాబుని పట్టుకుని వచ్చిరా చూస్తాను. పట్ట పగల పిల్లాడు దొంగతనం చేశాడు సార్. దొంగతనం చేసావా? వీడి తల్లి షాపింగ్ లో బిజీ ఉండి, వీడి తండ్రి ఫోన్ లో బిజీగా ఉంటే ఆ తల్లి చేతిలోంచి బాబుని పక్కకు తీసుకెళ్లి చందమామ రావే జాబిలీ రావే పాట పాడుకుంటూ ఉంటే చిరుప్రాయంలో ఉన్న ఈ చిట్టి తల్లికి పక్కకు తీసుకెళ్లి చందమామ చూపించడం తప్ప సార్? తప్పు నీది కాదు, నిన్ను దొంగ అని ముద్ర వేసి ఇక్కడ తీసుకొచ్చాడు చూడు. మా కానిస్టేబుల్ గారి తప్పు కాదు సార్, వాడు దొంగ సార్. ఆ ఫేస్ చూడరా, దొంగలకు ఉండాల్సిన ఫేస్ రాది. లేలేతు బొగ్గలు, తెల్లటి పెదాలు, ఆ కళ్ళు చూడరా, దొంగకుండా ఎక్స్ప్రెషన్ ఒక్కడుందా ఆడికి? అన్ని ఉన్నాయి. ఒక ఆవిడ మెళ్ళ నుంచి చైన్ చెగి నా చేతిలో పడింది సార్. ఈ చైన్ తీసుకొని నేను ఇంటికి వెళ్తే స్వార్థం అవుతుంది, స్టేషన్కి వెళ్తే ఆ చైన్ వాడికి న్యాయం అవుతుందని స్టేషన్కి వచ్చాను సార్. నమస్తే సార్. నమస్తే నమస్తే. లోన్ కావాలి. ఎంత? 135 రూపాయలు. 135 రూపాయలు లోన్ దానికి రా మందుకి. ఒక్క నిమిషం ఆగమ్మా, మీరు రండి. ఏందయ్యా పైసలు ఉన్నది పక్కింటు అని పోతే ఏం తెలివని ఎదురెదురు చూసిందంట. నమస్కారం సార్. చెప్పండి. నాకు అకౌంట్ కావాలి సార్. ఇంతవరకు అకౌంట్ లేదా మీకు? బ్యాంక్ అకౌంట్ లేదు సార్. అంటే బయట? రంగదే. ఓకే త్వరగా రారా. అదే ఏరియా సార్. ఎక్కడికి వస్తావు? నొక్తే పేలిపోద్ది. ఎక్కడికి వస్తావు? మొగితే పేలిపోతుంది. కాదురా ముదనాశపడు నా మొగడాడు. గిదే ఆయన చేసే పని. గిదేనా? నీకు పెళ్లి అయితే తెలుసు రా సిగ్గుదాపినోడా. తెలి వేసుకో, పెటాకులు చేసుకోవు, మంచి ఒంటి పాడగా లేక తిరుగుతుంటావు. తెలి వేసుకుంటే తెల్లమ 6 గంటలకు ఇంటికి రమ్మంటదా, 3 గంటలకు రమ్మంటదా? ఫోన్ చేసి గుద్దుడు గుద్దుతాడు ఇంటికి పోయినాక. పక్క దేశం పాకిస్తాన్, ఇదే మన ఆ దేశం. ఆ దేశం ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారు? మన రాజ్యంలో ప్రజలందరూ చాలా కోపంగా కోపంగా ఉన్నారండి. నేను అంటుంది మన రాజ్యంలో సమస్యలు ఏమన్నా, సమస్యలు ఏమైనా ఉంటే చెప్పమని అడుగుతున్నాను. నాకు పిల్లలు పుట్టండి. సెలవు కావాలండి. ఏ సెలవు? ఎందుకు? నాకు కొడుకు పుట్టాడండి. కొడుకు కొడుకు పుట్టాడండి. మీ యొక్క సమస్య ఏమిటి? నువ్వు అసలు ఏం జరిగిందో పూర్తిగా వివరంగా చెప్పు నాకు. అనగనగనగనగనగా 7 రాజులు ఒక చేప కథ విన్నారు కదా? విన్నా. అందులో నేనే చేపని, నేనే ఎండలేదు. నువ్వు ఎండపోవడానికి గల కారణం ఏంటి? కారణం ఏంటి? గడ్డివా మడ్డు వచ్చింది. గడ్డి నాకు ప్రవేశపెట్టరా? ఈ స్కిట్ గురించి తెలుసుకొని ఇంత హ్యాపీగా డాన్స్ చేస్తున్నావు. మీ ఈటీవీలో